కరోనా డేంజర్ బెల్ కొట్టేసిందా? మూడో దశలోకి ఎంటర్ అయిపోయామా? ఈ కరోనా విజృంభణతో వేల మంది ప్రాణాలు కోల్పోయారు మన దేశంలో. ఇప్పుడు ఇదే విషయాన్ని బయట పెడుతున్నారు. కరోనా వైరస్ ప్రస్తుతం మూడో స్టేజ్లోకి ప్రవేశించేసింది. కేంద్రం నియమించిన టాస్క్ ఫోర్స్ కన్వీనర్ గిరిధర్ జ్ఞాని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా ఒక డేంజర్ బెల్ మోగించింది అని చెప్తున్నారు. ఇటలీలో మూడు దశలు, ఇప్పటికొచ్చి రెండు దశలు పూర్తయిపోయి మూడో దశలోకి ఎంటర్ అయిపోయి మూడో దశలో జరిగిన నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు వేల మరణాలు చోటు చేసుకుంటున్నాయి. భారత్ ముందే మేలుకొని లాక్డౌన్ ప్రకటించడంతో ఊరట లభించింది. వాస్తవానికి మన దేశంలో వేల మరణాలు ఇంకా లేవు, కానీ ఇటలీలో చూసుకుంటే, అమెరికాలో చూసుకుంటే, ఫ్రాన్స్లో చూసుకుంటే ఎక్కడ చూసినా వేల 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 మరణాలు. కానీ ఒక రకంగా మరణాల సంఖ్య మన దేశంలో కూడా ఉంది, కానీ దాన్ని తగ్గించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కరోనా వ్యాప్తిలో సాధారణంగా మూడు దశలు ఉంటాయి. ఒకటి, విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ అని తేలడం మొదటి దశ. ఇక రెండో దశ, విదేశాల నుంచి వచ్చిన వారి కుటుంబ సభ్యులు వారు కలిసిన వాళ్ళతో ఉన్న వాళ్ళకి సోకడం రెండో దశ. ఇక మూడో దశ ఏంటి అంటే కమ్యూనిటీలో వ్యాప్తి చెందడం, అంటే సాధారణ జనాలందరికీ కూడా వ్యాపించడం అనమాట. ఎంతమందికి ఇది సోకుతుంది అని అంచనా వేయలేనంతగా మూడో దశలోకి ఎంటర్ అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు భారత్ కూడా మూడో దశలోకి చేరిపోయింది అని చెప్పి టాస్క్ ఫోర్స్ కన్వీనర్ గిరిధర్ జ్ఞాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. జాతీయ మీడియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 5 నుంచి 10 రోజుల్లో కరోనాను నియంత్రించడం అనేది చాలా కీలకం. ఈ పీరియడ్లో జనాలు గుంపులుగా గనక తిరిగితే వినాశనం తప్ప మరొకటి లేదు అని చెప్పి ఆయన చాలా పక్కాగా చెప్పారు. ఇప్పుడు చాలామందిలో ఆ లక్షణాలు బయటపడుతున్నాయని, వారికి వైరస్ ఉంది అనే సంకేతాలు, ఆ పాజిటివ్నెస్ బయటపడడం, పాజిటివ్ బయటపడడం, రాబోయే కొద్ది వారాల్లో వైరస్ ఎప్పుడైనా మరింతగా విజృంభించే అవకాశం ఉంది అని కూడా హెచ్చరించారు. భారత్లో ఇప్పటికీ సరైన ఆసుపత్రులు, వైద్య సిబ్బంది, టెస్టింగ్ కిట్స్ కూడా లేవు అని చెప్పడం, సో అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించడమే దీనికి ఒక అతి పెద్ద విరుగుడు అని కూడా ఒక సలహా ఇచ్చారు. మెడికల్ చివరి సంవత్సరం విద్యార్థులను వైద్య కళాశాలను అలాగే కరోనా ఆసుపత్రులుగా మార్చాలి అని కూడా ప్రధాని మోడీకి ఆయన గిరిధర్ సూచించడం జరిగింది. ఒక రకంగా ఇది ఒక భయంకరమైన కరోనా మోగించిన డేంజర్ బెల్ అని చెప్పాలి. మన దేశం మూడో దశలోకి ఎంటర్ అవ్వడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే ఇప్పటికే మిగిలిన దేశాలతో పోలిస్తే సేఫ్ జోన్లో ఉన్నామని మనం అందరం అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే మూడో దశలోకి ఎంటర్ అవుతున్నామా అనే ఒక డేంజర్ బెల్ మోగిందో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చేసిందని చెప్పాలి. ఇక దీని మీద కేంద్రం ఏ డిసిషన్ తీసుకుంటుందో, ఎటువంటి కీలక నిర్ణయం తీసుకుని దీన్ని కంట్రోల్లో పెడుతుందో అనేది కేంద్రం తీసుకునే నిర్ణయం ఆధారంగా ఉంటుంది. కానీ ఎవరు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా సెల్ఫ్ క్వారంటైన్, ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించాల్సిన అవసరం చాలా ఉంది. ఏం జరుగుతుందిలే, మనకెందుకులే అని చెప్పి ఇల్లు వదిలి బయటకు వచ్చి తిరిగితే మాత్రం ఈ కరోనా మహమ్మారి సిద్ధంగా ఉంది కాటేయడానికి అనే సంకేతాలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.